వికారాబాద్ జిల్లా దామగుండలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన వ్యవహారంలో సానియా మీర్జా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెబుతున్నట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. సానియా గతంలో కూడా నెమల్ని చంపినట్లు గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. గోమాతపై కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. కొరూరు మండల్ దామగుండం ఆ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది, అక్కడనే సానియా మీర్జా ఫామ్ హౌస్ ఉంది ఒకటి. ఈ యొక్క 3-4 డేస్ బ్యాక్ ఒక సానియా మీర్జా ఫామ్ హౌస్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఉమర్. ఆ సెక్యూరిటీ గార్డు ఒక ఆవుని కాల్చి చంపిండని మీడియా ముఖంగా వస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ లోకల్ ఊరోలు అంటున్నారు ఏంటంటే లోపల సానియా మీర్జా కూడా ఉండే, ఆయన ముందే ఈ సంఘటన జరిగింది. అదేవిధంగా ఊరోళ్ళు అంటున్నారు సానియా మీర్జానే ఆ షూట్ చేయవచ్చు అని కూడా ఆ విధంగా కూడా అంటున్నారు. గతంలో కూడా నిమిలి కానీ ఇంకా వేరే వేరే జంతువులు కూడా ఈ ఫారెస్ట్ ఏరియాలో ఏమో ఫామ్ హౌస్ లోపలిని కూడా కాల్చి చంపినారు అని కూడా ఇంటిమేషన్ వస్తుంది. కానీ అది బయటికి పడలేదంట. కానీ నిమలి చంపిన ఆ సమయంలో కూడా ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి అడగడది ఒక్కటే, ఇవాళ తెలంగాణకి మీకి బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, ఒక ఆవుని కాల్చి చంపినారంటే ఆయన పైన ఏం ఎఫ్ఐఆర్ చేసినారండి, ఆయన పైన ఏం కేసు పెట్టినారు? మీరు ఒక నార్మల్ కేసు పెడతారా? ఆవు అంటే హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకంగా ఒక విలువ ఉంది. ఒక దేవుడు సమానం ఆవుని చూస్తారు హిందూ ధర్మంలో. అట్లాంటి పవిత్రమైన మా ఆవు మా గౌమాతకి కాల్చి చంపినంటే ఆయన పైన నార్మల్ కేస్ కాకుండా మర్డర్ కేస్ బుక్ చేపియాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా సానియా మీర్జా పైన కూడా ఇంక్వైరీ చేసి ప్రత్యేకంగా లోకల్ పోలీసు వాళ్ళతో కాకుండా దీనికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీమ్ని పెట్టి ఇంక్వైరీ చేసి సానియా మీర్జా దీంట్లో ఇన్వాల్వ్ ఉందా లేదా, గతంలో కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది, ఎప్పుడెప్పుడు జరిగింది, ఎన్నిసార్లు వీళ్ళు చేసినారు, దానిపైన కూడా మొత్తం ఇంక్వైరీ చేసి ప్రజలు ముందు పెట్టాలి. అదేవిధంగా ఉమర్ కానీ ఆయన సపోర్టింగ్గా కానీ ఎంతమంది ఉన్నారు అందరిపైన చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్